రాజుబాక 76వ వార్డులో గల గోపాల్ రెడ్డి నగర్లో అంగన్వాడీ కేంద్రంలో వార్డ్ వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి దొడ్డి రమణ ఆధ్వర్యంలో గర్భిణీలకు బాలింతలకు పౌష్టికాహార పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, విశిష్ట అతిథిగా ఉమెన్ అండ్ చిల్డ్రన్ ప్రొటెక్ట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎన్ సీతా మహాలక్ష్మిలు వారి చేతుల మీదుగా పౌష్టికాహారాన్ని అందజేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీడీపీఓ సిహెచ్ సంతోష్ కుమారి, ఏసీడీ పిఓపి పద్మావతి తదితరులు పాల్గొన్నారు. మరి మెన్యూ పెట్టాలని దాని మీద స్కూల్కే ఎలాగై ఇస్తున్నారో ఆ వాళ్ళు స్కూల్ పిల్లలకి ఎలాగై ఇస్తారో వీళ్ళకి కూడా అదే విధంగా ఇవ్వాలని గర్భిణీ స్త్రీలకి పిల్లలకి అంగన్వాడీ కేంద్రాల ద్వారా డైరెక్ట్గా సివిల్ సప్లై ఆఫీస్ నుంచే మరి నాణ్యమైనటువంటి మన ఈ చిన్న వస్తువులన్నీ కూడా నాణ్యతగా ఉండాలో సబర్ బియ్యం కానీ ఉప్పుడు బియ్యం కానీ ఇలాంటివి పెట్టేసి కోరం అనారోగ్యానికి గురయ్యే పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత పిల్లలు ఆరోగ్యవంతులుగా ఉండాలా, అలాగే గర్భిణీ స్త్రీలు కూడా ఆరోగ్యవంతులుగా ఉండాలా. ఆరోగ్యవంతులుగా ఉన్నప్పుడే వాళ్ళ ద్వారా కలిగినటువంటి సంతానం కూడా ఆరోగ్యవంతులుగా ఉంటుంది. సరైన సమయంలో సరైన పోషకాహారం ఇవ్వాలనే ఉద్దేశంతో శాస్త్రజ్ఞ నాగరీ నేతృత్వం ఈరోజు అట్టడు పేద వర్గం పంచాలనే ఉద్దేశంతో ఐసీడీ వారు ఇచ్చిన మేరకు శాస్త్రజ్ఞ నాగరీ ప్రారంభించారు.